ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 12, 13, 14 తేదీలలో పీడిఎస్యు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జూపాక శ్రీనివాస్ రాము అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఇవాళ విద్యార్థులను ఉద్దేశించి టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వి మనోహర్ రాజు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ అసమానతలైనా రూపుమాపాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి విద్యార్థి నాయకులను ప్రతినిధులు హాజరయ్యారు. వాస్తవంగా మన కర్తవ్యంలో ఇంకొకటి ఏమిటి అనంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించబడాలి, విద్యా రంగం బాగుపడాలి, ఒక అభివృద్ధికరమైనటువంటి ఒక శాస్త్రీయ విద్యా విధానం ఈ దేశంలో రావాలి, ఈ నకాల విద్యా విధానం పోయి అలానే అన్నిటికన్నా ఒక ముఖ్యమైన కర్తవ్యం మన ముందే ఉంది అనంటే ఈ సమాజం మారాలి. ఈ సమాజం మారి ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నీ వెళ్ళి పోయి వాటన్నిటిని రూపుమాపి అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నటువంటి ఒక సమసమాజం మనకు ఒక స్వప్నం, అది జరగాలి.